వేమన మన బాగా మధ్య వేమన చాలా చెప్పాడు. వేమన ఏ కాలానికి చెందినవాడు అంటే 17వ శతాబ్దానికి చెందినవాడు. 17వ శతాబ్దం ఆయన రాసినటువంటి శతకం వేమన శతకం. వేమన శతకం ఆ తర్వాత చూడమ్మా. ఆ తర్వాత ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు కవి ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. మా ఏనుగు 18వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రచన శతకాలు సుభాష రత్నావళి. ఇంకా విశ్వామిత్ర చరిత్ర విశ్వామిత్ర రామేశ్వర మహత్యం రామేశ్వర మొదలైనటువంటి పుస్తకాలు కూడా లక్ష్మణ కవి. జాగ్రత్త చూడమ్మా. పద్యాలు ఈ నలుగురు కవులు రాసినవి అమ్మా. కాబట్టి ఈ నలుగురు కవులు గురించినటువంటి సమాచారం ఇక్కడ ఉన్నది. జాగ్రత్తగా మీరు గుర్తించుకోవాలి. తిక్కన సోమయాజి కవిత్రయంలో అమ్మా కవిత్రయంలోని వాడు. ఆయన మహాభారతంలో 15 పర్వాలు తెలుగు అనువదించాడు. ఆ తర్వాత ఆయన కవి ఉభయ కవి మిత్రుడు అని పేర్లు బిరుదులు. తర్వాత 13వ శతాబ్దానికి చెందినవాడు రాశాడు. రాసింది ఎవరంటే బద్దెన. తర్వాత వేమన 17వ శతాబ్దానికి చెందినవాడు శతకం రాశాడు. ఆ తర్వాత ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషిత రత్నావళి చిత్ర రామేశ్వర మహత్యం మొదలైన రాశాడు. ఈ విధంగా మనం వీళ్ళందరూ కూడా ఏ కవులు అమ్మా వీళ్ళందరూ కూడా 100 పద్యాలు పైనే రాసినటువంటి కవులు. 100 పద్యాలు రాసినటువంటి కవిని శతక కవి అంటారు అమ్మా. ఈ పాట వైపు మనకి ఇవ్వరగాని ఏ కొన్ని మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. సరేనా. ఇప్పుడు పాఠంలోకి ప్రవేశిద్దాం. అందరూ కూడా మా వ్యసనం తీయాలి. ఇక్కడ అమ్మా మీకు కనిపించేటువంటి చిత్రంలో ఈ చిత్రంలో గారు ఇంటి కింద అరుగు మీద కూర్చొని ఉన్నాడు. గురువుగారు చెప్పేటువంటి ఆ మంచి మాటలు అమ్మా వింటూ ఉన్నారు. అవునా? అయితే గురువుగారు ఏం చెబుతున్నారో చూడండి. సత్యం పలకండి,
ధర్మాన్ని అని గురుగారు చెప్తూ ఉన్నాడు. మీరు చెప్పిన ఆచరిస్తాం గురుగారు అని గురువుతోటి సమాధానం. ఎవరున్నారు? గురువుగారు బోధిస్తున్నారు, శిష్యులు వింటూ ఉన్నారు. కాబట్టి చిత్రంలో ఎవరెవరు ఉన్నారంటే గురువుగారు శిష్యులు ఉన్నారు. తర్వాత వారు ఏ విషయాలు సత్యమే పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని కాబట్టి మంచి ఆడి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణ బట్టి నీకేం తెలిసింది? ఏం తెలిసింది అంటే సత్యాన్ని ధర్మాన్ని ఆచరించాలని మనకి అర్థమవుతున్నది. వాళ్ళు మంచి సూక్తులు గురువుగారుని అదేవిధంగా శ్రద్ధతోటి శిష్యులందరూ కూడా వింటున్నారని మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత ఇలాంటి మరికొన్ని నీతులను పద్యాల ద్వారా మనం తెలుసుకున్నాము. పలకండి, ధర్మాన్ని ఆచరించండి అనేటువంటి ఇలాంటి నీతి లేదా నీతివంతమైనటువంటి మాట సక్రమమైనటువంటి ఈ పద్యాల్లో చాలా ఉన్నాయి. వాటి గురించి మనం నేపథ్యం చూడాలి. పాఠం యొక్క ఉద్దేశం పిల్లల్లో మీరు ఏమి నేర్చుకోవాలి, ఏమి ఆచరించాలో ఈ పాఠం ద్వారా ఒక ఉద్దేశం లేదా నేపథ్యం జరిగింది. చూడండి, శతక విద్యా నైతిక విలువలు పెంపొందించి మంచి తీర్చిదిద్దడం యొక్క ఉద్దేశం. వాక్యంలో ద్వారా మీకు ఏమి తెలియజేయాలో జరిగింది. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ మణిపూసలు అనేటువంటి ఈ పాఠం ద్వారా మీరు నైతిక విలువలు ఏమిటో తెలుసుకొని జీవితంలో మంచి పౌరులుగా ప్రయోజకులుగా తయారయ్యి ఉపయోగపడేటటువంటి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఏంటి అమ్మా, మన ఇంగ్లీష్లో మోరల్ వాల్యూస్ అంటాం కదా, నైతిక విలువలు అంటే గౌరవించడం, శ్రేష్టం ఇలాంటివి మరి సంప్రదాయాల్లో చాలా మంచి మంచి విలువలతో కూడినటువంటి ఉన్నాయి. అలాంటి మరి విలువలకు సంబంధించినటువంటి విషయం నేర్చుకొని జీవితంలో మంచి పౌరులుగా మరి దేశానికి ఉద్దేశం మీద ఈ అనేటువంటి పద్య పాఠాన్ని మీకు జరిగింది. మొదటిగా మొదటి పద్యాన్ని నేను చదువుతున్నాను, నేను రాస్తాను, బోర్డు మీద రాస్తాను, చదువుతూ మీరు నేర్చుకుంటుంది. కా అంటే కా అంటే పద్యము, మొదటి పద్యం కంద పద్యం. ఏమని చూడలే అవి ఉరులే అవి వ్యవహరించిన ఉరులే అవి వ్యవహరించిన నరవర నర నరవర ఎప్రియము ధన మనంబున కగున్ కగున్.
మన మనసు ఎంతో బాధపడుతుంది, మన
లేకపోతే అనవసర వల్ల మనలాగే వాళ్ళు కూడా తా మన దా మరులకు అభిషేయకునికి కాబట్టి మన ఇతరులను అనవసరంగా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మనసులు కూడా మనలాగే ఇతరులను తెలియకుండా మనం ఏది మాట్లాడకూడదు పరాయణము అదే ఉత్తమమైన మార్గము మార్గం ఇతరులు ఎంత బాధపడతామో మనం కూడా ఇతరుల విషయంలో అలాగే మనం కూడా ఏదో ఒకటి తెలియకుండా అంటే బాధపడతారు కొంతమంది అమ్మా తెలుసుకోకుండానే అన్ని ఊహించుకొని మమ్మల్ని అంటున్నారని చాలా మంది పక్క వాళ్ళే తిట్టడం జరుగుతుంది ఆ విధంగా చేయడం చాలా మా మంచిది కాదది అది ఎప్పుడైనా కానీ వాళ్ళు మనల్ని అంటే మనం ఎంత బాధపడతాము మనం కూడా మాట్లాడితే అంతే విధంగా బాధపడతారు కాబట్టి ఇతరుల విషయంలో కూడా ఎవరిని అనవసరంగా తెలియకుండా వాళ్ళ మనసుల్ని బాధపడకూడదు ఇక్కడ మనం అంటే మనసు కాబట్టి ఇతరులు ఏదైనా అంటే మన మనసు ఎంత బాధపడదు కాబట్టి ఇతరులను కూడా చాలా మౌనంగా ఉండడమే మాట్లాడటం అనేది పరాయణం అంటే ఉత్తమ మార్గం పరాయణం ఉత్తమ మార్గం పదములకి వెళ్ళడం పరమ గొప్ప గొప్ప ఈ మార్గము చాలా గొప్పది కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అమ్మా భావం ఈ పద్యాన్ని భావం ఏంటంటే ఇతరులు ఏదైనా మనల్ని అంటే మనం ఎంత బాధపడతామో మనం కూడా ఇతరుల విషయంలో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడతారు అని ఈ పద్యం ద్వారా తెలుసుకోవాలి ఒకసారి పద్యం చేస్తుండండి పొరులే అవి వచ్చిన ఎప్రియము తన మనమూలం దొరులకు పరాయణము పరమ ధర్మ కాబట్టి ప్రపంచంలో ఉన్న ధర్మాలన్నింటిలో కన్నా కూడా మంచి మార్గం ఉత్తమ మార్గం ఏంటంటే ఇతరులు మనము అనేది పద్యం ద్వారా మనం తెలుసుకోవాలి తనువున విరిగిన జరుంగుల విరిగిన ఎరుంగుల నన్నువున ఉత్సంగా వచ్చు నతిస్తూ
విలువెన్ని ఉపాయములను
మనము అంటే మనస్సు, మనస్సులో అనే మాటలు గాని ఎవరైనా గాని శత్రువులు గాని లేకపోతే రక్త సంబంధికులు గాని ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు గుచ్చుకుంటే అవి మాత్రం ఎన్ని ఉపాయాలు చేసినా గాని బంధువులు అన్న మాటలు గాని లేకపోతే స్నేహితులు గాని ఎవరైనా మనసుకు నొప్పి కలిగించేటట్లు అలాంటి మాటలు తగిలినప్పుడు మనం లేకపోతే తెలిసిన వాడే మాత్రం ఆ మనసులో ఉన్నటువంటి ఆ మాటలు అప్పుడప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి. తగినటువంటి ముళ్ళు తెంపి మాత్రం పోతేమో కాని మనసుకు తగినటువంటి ఆ గాయాలు, మనసుకు తగినటువంటి ఆ బాధాకరమైన మాటలు ప్రతిసారి గుర్తొస్తానే ఉంటాయి. అవి మాత్రం ఏ వైద్యం చేసినా మాత్రం అవి తగ్గవు. ఈ పద్యంలో ఉన్న వచ్చు ఏదో తగ్గించవచ్చు శరీరం అతి నిష్ఠూరత అంటే ఏదో తగ్గించవచ్చు మొత్తానికి. కానీ నాటిన మాటలు మనము అంటే మనసులో పడినటువంటి బాధాకరమైన మాటలు ఎన్ని విధాలుగా వినివెన్ని ఉపాయములను ఎన్ని ఉపాయాలు చేసినా గానీ అన్నటువంటి ఆ మాటలు మన మనసులో చాలా గుర్తొస్తానే ఉంటాయి. అవి మాత్రం జీవితాంతం ఏ డాక్టర్ దగ్గర తిరిగినా గానీ అవి వెడలనే ఎదిపా అవి పోతాయంటే పానే పానే పావు. మనం ఇతరులను మనస్సు బాధపడే కూడా ఏ మాటలు అనకూడదు. ఓకేనా? ఈ పద్యంలో మా తనువున విరిగిన ఎలుంగుల నరువున ముత్సంగవచ్చు నతి నిష్ఠూ మనం వినుమెన్ని ఉపాయములను ఎన్ని ఉపాయాలు చెప్పినా గాని ఆ బాధ అనేది తొలగేది. ఒకసారి పునవిరిగిన యలుంగుల నన్నువచ్చు నతి నిష్ఠూరతం మనమున మాటలు వినుమెన్ని ఉపాయములను. కాబట్టి శరీరంలో గుచ్చుకున్నటువంటి మా ముళ్ళు గాని బాణాలు గాని విధంగా నొప్పి కూడా తగ్గించుకోవచ్చు. గాని అనవసరంగా ఇతరులు మాట్లాడే బాధపడేటట్లు మన చేసేటట్లు మాట్లాడేటటువంటి మాటలు మాత్రం ఎన్ని ఉపాయాలు అవి మాత్రం జీవితాంతం బాధపడతానే ఉంటాయి. కాబట్టి ఇతరులు మన బాధ పెట్టేటట్లుగా మనసు ఎవరిని కూడా అనకూడదు అని ఈ పద్యంలో భావము. రెండు పద్యాలు ఈ రెండు చిక్కన సోమయాజి పద్యాలే. ఈ పద్యాలను జాగ్రత్తగా బయట చేయాలి. మరి వాటి భావాలు అదే విధంగా వాటి అర్థాలు కూడా మీరు గుర్తించుకోవాలి. ఎగ్జామ్ ఇచ్చి పద్యం ఇచ్చి భావం రాయడం జరుగుతుంది. పద్యము భావము సరిగ్గా ఇవ్వడం జరుగుతుంది ఈ పద్యాలకి. కాబట్టి ఎక్కువ మార్కులు ఈ పద్యం ఇవ్వడం జరుగుతుంది. 8 పద్యాలే. పద్యం రాయాలి మరియు భావం రాస్తే మీకు 8 మార్కులు. అదేవిధంగా ఉన్నటువంటి కఠినమైన పదాలకు అర్థాలు కూడా తెలుసుకోవాలి. నేను ఇక్కడ రాస్తూ ఈ కఠినమైన పదాలకు అర్థాలు తెలుసుకోండి. మనము అంటే మనస్సు.
తర్వాత క్లాస్ లో చెప్పుకుందాం.